ఈరోజు చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న మహిళా రైతులకు శుభాభివందనాలు. ఈరోజు చేనుచిలక కార్యక్రమంలో వివిధ పంటలు, డైరీ, చిరుధాన్యాలు సాగులో అద్భుతంగా రాణిస్తున్న సిద్దిపేటకు చెందిన ఆదర్శ మహిళా రైతు సునీత ఎల్లారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ అండి. మీకు ఐటీ రంగంలో ఉన్న మీరు అంటే వ్యవసాయం చేయాలని అంటే థాట్ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం అనేది, కంఫర్ట్గా ఉందా, దాని గురించి ఒకసారి. మేము యాక్చువల్గా బయట ఐటీ రంగం, ఐటీ ప్రొఫెషన్ అంటే మామూలుగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చేది. సో మేము స్పెయిన్ మాడ్రిడ్లో ఉండేవాళ్ళము. అలా జాబ్ చేస్తున్న టైంలో ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే స్థిరత్వం. ఎక్కడ ఒక దగ్గర స్థిరపడాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కానీ అదే ఆలోచన ఉండేది. సో ఇండియాకి రావాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలి అని. బట్ ఇండియాకి వస్తాము, వచ్చిన తర్వాత మళ్ళీ జాబా బిజినెస్ అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎలాంటి ప్రొఫెషన్ తీసుకున్నా కానీ స్థిరత్వం అనేది ఉండదు. సో మళ్ళీ మూవ్ అవ్వాల్సిందే. సో అలా స్వతహాగా మా ఫ్యామిలీస్ అన్నీ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కాబట్టి సో నేచర్తో కనెక్టివ్ అయి ఉంటుంది, ప్లస్ న్యాచురల్ లైఫ్ ఉంటుంది అని 2012లో బ్యాక్ వచ్చి అప్పటికే మేము యాక్చువల్లీ ఇలాంటి భావాలు ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సిద్దిపేట దగ్గరలో కొని పెట్టుకున్నాము. సో అనుకోకుండా అక్కడ సెటిల్ అయిపోయాం అన్నమాట. సో అలా కంఫర్ట్గా ఉంది. వ్యవసాయం అనేది ఎప్పుడైనా కానీ మనం ఇష్టపూర్వకంగా చేస్తాం కాబట్టి సో అది కంఫర్ట్గానే ఉంది. మళ్ళీ ఓన్ మార్కెటింగ్ చేసుకుంటాం కాబట్టి హ్యాపీ. రైట్ అండి. మహిళలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే ఏం చేయాలంటారు? మహిళలు ముఖ్యంగా ఫస్ట్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎలా ఎదగాలన్నా కానీ ఫస్ట్ ఎడ్యుకేషన్ అవసరము. ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫ్రీడమ్, ప్లస్ వాళ్ళపైన వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటిదైనా సాధించగలుగుతారు. రైట్ అండి. మీరు ఇంటిగ్రేటెడ్ అంటే సమగ్ర వ్యవసాయం చేస్తున్నారు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం అనేది యాక్చువల్గా ఫస్ట్ మా గురించి మేము మొదలు పెట్టినదే. ఒక ఈ రోజుల్లో తీసుకుంటే ఒక గృహ అవసరాలు ఏంటి అంటే బేసిక్గా మిల్క్, రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎవ్రీ హోమ్ మేకర్కి అవసరం. సో అలా ఫస్ట్ మనము మన గురించి అని స్టార్ట్ చేసి, సరే ఇది ఫార్మర్కి కూడా ఇది చాలా బెనిఫిట్, ఎందుకంటే సంవత్సరం పొడవునా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పంట వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మార్కెటింగ్ చేసుకుని రైతు కూడా లాభాలు పొందుతాడు. దాంతోపాటు ఏంటంటే ఎప్పటికీ రైతుకి ఎప్పటికీ ఎకనామిక్గా కూడా చేతిలో డబ్బు ఉంటుంది, ప్లస్ ఎప్పుడు ఏదో ఒక వస్తువు ఉంటుంది. అలా అతను కాన్ఫిడెంట్గా ఎకనామికల్లో కూడా నిలదొక్కగలుగుతాడు. ఈ రోజుల్లో ఏంటంటే రైతుకు లేనిది ఎకనామికల్గా వాళ్ళు స్ట్రెంగ్గా ఉండరు. అంటే ఎప్పుడు వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం కలుగుద్ది అంటే ఇంటిగ్రేటెడ్గా, అంటే పాలు వస్తాయి, మార్నింగ్ పాలు అమ్ముతాడు, మిగతా టైంలో ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, సో రైస్ ఉంటుంది. సో దీన్ని మించి ఇంకా మనకి చాలా మిగతా అన్ని చాలా చిన్న చిన్న ఐటమ్స్. సో అది చాలా ఏ ఫార్మర్ అయినా కానీ ఇలాంటి విధానాన్ని అవలంబిస్తే చాలా బాగుంటుంది. రైట్ అండి. వ్యవసాయంతో పాటు డైరీ కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసింది, దాని గురించి ఒకసారి ఎలా ఉంది డైరీ? డైరీ అనేది క్లిష్టమైన ఇదే. కాకపోతే ఏంటంటే డైరీలో మొట్టమొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆవులను ఎంచుకోవడం. జెర్సీ, హెచ్ఎఫ్ లాంటి వాళ్ళకి వెళ్ళినట్టయితే అందులో బ్రీడ్ అభివృద్ధి చెందదు. సో ఎంత ఇన్సూరెన్సెస్ ఉన్నా కానీ మెయిన్ ఏంటంటే ఒక ఆ జాతిని డెవలప్ చేయగలిగి మళ్ళీ తిరిగి వాటిని ఉపయోగించుకోగలిగినప్పుడు, వ్యవసాయ రంగంలో కానివ్వండి, మిల్కింగ్లో కానివ్వండి, ఉపయోగించుకోగలిగినప్పుడు తను సక్సెస్ అవుతారు. సో ఇంకొకటి ఏంటంటే లేబర్ ఇష్యూస్. మామూలుగా ఇందులో చాలా వర్క్తో కూడుకున్న పని డైరీ అనేది. సో ఎప్పుడు కానీ లోకల్లో ఉన్న వ్యక్తుల పైన కాకుండా ఎప్పుడు 24/7 అక్కడ అవైలబిలిటీ ఉండేట్టుగా వర్కర్స్ని చూసుకోవాలి. థర్డ్ది ఏంటంటే గ్రాస్ ఫీడ్, వాటికి పశువులు అనేవి చాలా తింటాయి కాబట్టి అట్లా ఒకటి న్యూట్రిషన్ డిఫిషియన్సీ రాకుండా వాటికి అన్ని రకాల సమతౌల్య ఆహారాన్ని అందించగలగాలి. దాన్ని మనమే మరొక దగ్గర నుంచి కొన్ని తీసుకొచ్చి వేయడం అని కాకుండా అన్నింటినీ సమపాలలో పెంచుతూ వాటికి అందించగలిగితే డైరీ అనేది ఒక రకంగా బాగుంటుంది. ఓకే, సక్సెస్ సాధించారంటారా డైరీ? ఓకే అండి, ఇట్స్ రన్నింగ్ వెల్. ఓకే,
రైట్. లాభసాటిగా డైరీ సాగుండాలంటే ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు పొందాలంటే ఎలా చేయాలంటారు? డైరీ లాభసాటిగా ఉండాలంటే ఫస్ట్ది మెయిన్ డైరీ అంటే చాలామంది మిల్క్ అనుకుంటారు. మిల్క్ని ఓన్ మామూలుగా మిల్క్ అంటే చాలామంది కేంద్రంలో కానివ్వండి వేరే థర్డ్ పార్టీస్కి ఇస్తుంటారు. అలా కాకుండా చుట్టుపక్కల ఉన్న మన సరౌండింగ్లోనే మన మార్కెట్ని పెంచుకొని స్వయంగా మనమే సప్లై చేసుకోగలిగితే అది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆవుల ద్వారా వచ్చే ప్రతిది ఏంటంటే గోమూత్రము, ఆవు పేడ, వీటిని వ్యవసాయ రంగానికి కానివ్వండి. గోమూత్రంతో ఇప్పుడు ఆయుర్వేదిక్ చాలా ఆయుర్వేద పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అర్క తయారు చేసే అంటే బై ప్రోడక్ట్స్ వాటి బై ప్రోడక్ట్స్ని కూడా మార్కెట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ప్లస్ కాఫ్స్ మెయిన్ యాక్చువల్గా గోవుల్లో ఏంటంటే అది నాటు రకంలో దేశవాళీ ఆవుల్లో ఏంటి అంటే వాటి కాఫ్స్ దూడలు వస్తాయి కదా వాటిని డెవలప్ చేసి వాటిని వ్యవసాయ రంగానికి కానీ లేదంటే తిరిగి రీసేల్ చేసుకుంటే దాంట్లో వచ్చేది అసలైన లాభం అన్నమాట. మనం ఎంత మిల్క్ అమ్మినా అది మన మెయింటెనెన్స్కే సరిపోతుంది, అంతే తప్ప అది మన యాక్చువల్ ప్రాఫిట్ కాదు. ఎప్పుడైతే మనం ఒక పశువులను పెంచుతున్నామో దాని నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్ని మళ్ళీ తిరిగి అందించగలగడం అసలైన బెనిఫిట్. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం జనగాం నుండి. రఘునాథ్ రెడ్డి గారు నమస్తే అండి. హలో రఘునాథ రెడ్డి గారు, సునీత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. రఘునాథ రెడ్డి గారు నమస్తే అండి. కరుణాకర్ రెడ్డి అండి. నమస్తే కరుణాకర్ రెడ్డి గారు. పోషక జెర్సీ బండి ఏమి మంచి చెప్తారా అండి? ఏంటండి పాలు ఇచ్చేది జెర్సీయా ఒంగోలు జాతి ఏమి చెప్తారా అండి? పాలు మీకు ఎక్కువ ఇవ్వాలంటే జెర్సీ ఇస్తుంది కానీ మీరు బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకోలేరు, దాంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. మనమైతే గిర్ కౌస్ని పెంచుతున్నాము, గిరిజాతి ఆవులు అంటారు, ఇది గుజరాతీ బ్రీడ్. ఇందులో ఏంటంటే మనం బ్రీడింగ్ డెవలప్ చేసుకోవచ్చు, ఇంకోటి మిల్కింగ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ మనం ఉండే మన వాతావరణాన్ని కూడా తట్టుకొని ఎక్కువగా అంటే ఇష్యూస్ రాకుండా ఉంటాయి. రైట్ అండి, మీరు చేస్తున్న వ్యవసాయంలో కానీ డైరీ ఉత్పత్తులు కానీ అంటే మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలంటారు? డైరీ కానీ మార్కెట్ వ్యవసాయ ఉత్పత్తులు కానీ అంటే మార్కెటింగ్ యాక్చువల్గా ఫస్ట్ మాకు మార్కెటింగ్ ఇష్యూసే వచ్చాయి. డైరీ స్టార్ట్ చేయలే కానీ వ్యవసాయ ఉత్పత్తుల్లో మార్కెటింగ్ అనేది మనం ఇంత న్యాచురల్గా పండించి కూడా మళ్ళీ మధ్యవర్తులకి దళారులకి అమ్మడము అనేది కరెక్ట్ కాదు అనిపించేసి మేము ఆహార యోగానికి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేంటంటే మా లోకల్లో మా సిద్దిపేట కాబట్టి మా సిద్దిపేట ప్రజలకి ఫస్ట్ అవగాహన తీసుకురావాలని ఫస్ట్ మనం ఎలా ఫార్మింగ్ చేస్తున్నాము ఏంటి అనేది కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకి చెప్పడం వల్ల ఏంటంటే చాలామంది ఇప్పుడు మన ప్రోడక్ట్స్కి అలవాటు అయ్యారనమాట. అంటే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, మిల్క్ని హోమ్ డెలివరీ ఇప్పించడము డైలీ మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇంజెక్షన్ ఆక్సిటోసిన్ ఇచ్చి ఇంకోటి ఏంటంటే వాటికి ఫీడ్ కూడా యాక్చువల్గా చాలామంది ఫీడ్ కూడా కరెక్ట్గా ఇవ్వరు, ఏంటంటే ఏదో కొనుక్కొచ్చి ఇవ్వడం అలాంటి. అలా కాకుండా మనం న్యాచురల్గా మన పొలంలో గ్రో చేసినవే ఇస్తుంటాము. అలాంటి అంత స్వచ్ఛమైన పాలని డైరెక్ట్ మనం మళ్ళీ మిగతా పాలలో కలిపి వేస్ట్ చేయకుండా డైరెక్ట్ కస్టమర్స్కి అందిస్తే వాళ్ళు తాగి యాక్చువల్గా మా కస్టమర్స్ అయితే ఒక్కసారి మా మిల్క్ అలవాటైన వాళ్ళు ఫుల్లీ 100% సాటిస్ఫైడ్. ప్లస్ వాళ్ళు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఇంకో పాలు తాగడానికి కూడా ఇష్టపడరు. అంటే అంత డ్రాస్టిక్ చేంజెస్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రైట్ అండి, సూపర్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం బెంగళూరు నుండి. ప్రదీప్ గారు నమస్తే అండి. హలో ప్రదీప్ గారు. హలో మేడం, మాట్లాడండి. మీరు నా పేరు ప్రదీప్ అండి. నమస్తే. చిత్తూరు ఆంధ్ర. ఓకే, మాది రైతు కుటుంబం. మీరు చూపిస్తున్నారు కదా ఆవులు, అది గిరిజాతి సంథింగ్ అవునండి. అది మన యాక్చువల్లీ ఆంధ్రాలో దొరకవు కదండి, ఇక్కడ ఒకవేళ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? సిద్దిపేట అని రాశారు అక్కడ. అవునండి, మాది సిద్దిపేట. యాక్చువల్గా అది మీకు కావాలంటే గుజరాతీ నుంచి కానివ్వండి, మన మహారాష్ట్ర నుంచి కానివ్వండి, తీసుకొచ్చి మనకి అంటే మీడియేటర్స్ ద్వారా మనం కొనుక్కోవచ్చండి. లేదు అని అంటే చాలామంది ఫార్మర్స్ ఉన్నారు ఆల్రెడీ డెవలప్ చేసి ఇచ్చేవాళ్ళు. మీరు పర్సనల్గా నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు తర్వాత నిన్న కాల్ చేసినా కానీ మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కర్నూలు నుండి రెడ్డి గారు నమస్తే అండి. గిరిజాతి ఆవులు ఎక్కడ దొరుకుతాయి? మేము
ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారండి మీరు? యాక్చువల్గా గిర్ ఆవులు అనేవి అది గుజరాతీ బ్రీడ్ అండి, బేస్ బ్రీడ్ వచ్చేసి గుజరాతీయే. మీకు కావాలంటే ఇక్కడ దొరుకుతాయండి, సప్లయర్స్ ఉన్నారు, లేదంటే అక్కడ వెళ్ళి సెలెక్టెడ్గా కూడా తెచ్చుకోవచ్చు. మీరు ఒకసారి అక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, తర్వాత పర్సనల్గా కాల్ చేయండి, నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. రైట్ అండి, మీరు చేస్తుంది సేంద్రీయ వ్యవసాయమా, రసాయనిక వ్యవసాయమా, సహజ వ్యవసాయం, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటారు? సారీ, మీరు చేస్తున్నారు కదా వ్యవసాయము, సేంద్రీయ వ్యవసాయమా, రసాయనిక వ్యవసాయమా, సహజ వ్యవసాయమా, డిఫరెన్స్ ఏంటంటారు ఈ మూడింటి? మనది సహజ వ్యవసాయం అంటారండి. ఓకే. యాక్చువల్గా సేంద్రీయ వ్యవసాయం అంటే మనకి మార్కెట్లో ఏవైతే సేంద్రీయ ఎరువులు దొరుకుతున్నాయో అవి తీసుకొచ్చి వాటిని వాడి పంటలు తీయడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు. మనం ఏంటంటే జీవామృతం పద్ధతిలో, అంటే ఆవు పేడ మూత్రము యూస్ చేసుకుని నాచురల్ పద్ధతిలో పండిస్తాం అనమాట, జీవామృతం అని కషాయాలు స్ప్రే చేసి చేస్తాము. ఇంకోటి సహజ పద్ధతి అని అంటే మనకు అడవుల్లో కదా పెరిగినట్టుగా, అంటే సీడ్ నాచురల్గా సీడ్ పడి దానంతటా అదే గ్రో అయ్యి, అంటే ఈ రెండు కాదు, రసాయనాలు వాడకుండా ప్లస్ ఇలా ఎరువులు వాడకుండా, ఈ రెండు వాడకుండా గ్రో అయిన దాన్ని సహజ రసాయన రహిత అంటారనమాట. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం బెంగళూరు నుండి. విజేందర్ రెడ్డి గారు నమస్తే అండి. హలో. హలో, మీ డౌట్ ఏంటో అడగండి. సునీత గారు ఉన్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పై బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అండి, దానిపైన అంటే ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎలా అది ఎక్కడ మూలం ఎక్కడ ఉంటుందని చెప్తారు, డీటెయిల్స్ చెప్తాను. ఆర్గానిక్ వీటిపైన బిజినెస్ అని అంటే ఫస్ట్ మీరు కస్టమర్స్ లోపల మీరు ఇచ్చే ప్రతి ఐటెం నాచురల్ అనే భావాన్ని కల్పించాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే ఏదో వితౌట్ సర్టిఫికేట్ చూసా, లేబుల్ చూసా ఎవరు నమ్మట్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు అంటే ఎక్కడి నుంచి అయితే కలెక్ట్ చేస్తున్నారు, ఏ ఫార్మ్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, ప్లస్ ఆ రైతు ఎవరు, ఎలా పండిస్తారు, అంటే పండించిన పద్ధతి ఏంటి అనేటివి మీరు వాళ్ళ లోపలికి తీసుకెళ్ళగలిగితే, అంటే వాళ్ళకి షో చేయగలిగితే తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారండి. రైట్ అండి, మీరు చేస్తున్న వ్యవసాయంలో ఎలాంటి ఎరువులు వాడతారంటారు సేంద్రీయ పరంగా? సేంద్రీయ పరంగా అంటే మనము మనది కంప్లీట్లీ సుభాష్ పాలేకర్ మెథడ్లో ఉంటుందండి. ఏంటంటే మేము ఆవు పేడ మూత్రంతో జీవామృతం అని తయారు చేసుకుంటాము, అది 3 డేస్ ప్రాసెస్ ఉంటుంది. అది ఒకటి. ఏదైనా తెగుళ్ళు కానివ్వండి, వాటికి ఏమైనా చెట్లకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రము, దశపర్ణి అని కషాయాలు ఉంటాయి అన్నమాట, వీటిని స్ప్రే చేస్తుంటాము, ఉప్పుల మజ్జిగ ఇలాంటివి ఇస్తుంటాము. సో వీటితో మోస్ట్లీ అసలు చాలా మామూలుగా సహజ పద్ధతిలో ఏంటంటే చాలా తక్కువ డిసీజెస్ వస్తుంటాయి. ఎందుకంటే మనది సీడ్ కూడా ఇండిజినస్, అంటే కంప్లీట్ నాటు వెరైటీస్ ఎంచుకొని మాత్రమే పెడుతూ ఉంటాము. వాటికి మామూలుగా ఈ ఎన్విరాన్మెంట్ తట్టుకొని ఎనర్జెటిక్గా ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, వస్తే వీటితో అధిగమించవచ్చు. రైట్ అండి, వ్యవసాయంతో ఆధునికత అనేది ఎంత మేర అవసరం అంటారు, దానివల్ల యూజెస్ ఏంటంటారు, అంటే లాభ నష్టాలు? వ్యవసాయంలో ఆధునికత అనేది అవసరమే అండి, ఎందుకంటే ఈ రోజుల్లో లేబర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎప్పుడైతే లేబర్ ఇష్యూస్ ఉన్నాయో మనము ఖచ్చితంగా యంత్రాల వైపు అంటే మిషనరీ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకోటి మహిళల్లో మెయిన్గా ఇప్పుడున్న యంత్రాలు కానీ పనిముట్లు కానీ మగవారికి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఎక్కువగా, అలా కాకుండా ఆడవాళ్ళకి కూడా అంటే కలుపు తీయడానికి ఇలాంటి పవర్ వీడర్స్ కానివ్వండి, గ్రాస్ కట్టర్స్ కానివ్వండి, ఇవి మైక్రో టెక్నాలజీ నానో టెక్నాలజీలో తీయగలి అంటే చిన్న చిన్న ఐటమ్స్ తీయగలిగితే అప్పుడు మహిళలు కూడా అంటే మగవారి పైన ఆధారపడకుండా ఈజీగా కల్టివేట్ చేసుకోగలరు, మామూలుగా ఈజీ అవుతుంది అన్నమాట పద్ధతి అనేది, అది తప్పకుండా అవసరం అలాంటి. రైట్ అండి, మీరు కొన్ని ఉత్పత్తులను విదేశాలకు కూడా పంపిస్తున్నట్టు తెలుస్తుంది, దాని గురించి ఒకసారి. అవునండి, మన దగ్గర ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా రైస్ ఉంటుంది, అది కంప్లీట్గా జీవామృతం పద్ధతిలోనే పండిస్తుంటాము న్యాచురల్గా. సో చాలా మనం బయట కస్టమర్స్ కూడా ఉంటుంటారు. అది మనము ఫస్ట్ ఏంటంటే మనం కార్బైడ్స్ బోరిక్ యాసిడ్ లాంటివి కలపం కాబట్టి పురుగు రాకుండా మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాటిని వాటికి మనకి ఎప్పుడైతే పట్టించి బ్యాగ్స్లో చేస్తా
సీల్ చేస్తాము. పైనుండి సేవ్ గ్రెయిన్ అని బ్యాగ్స్ దొరుకుతాయి అన్నమాట, పురుగు రాకుండా. సేవ్ గ్రెయిన్స్ అని మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి బ్యాగ్. అది పైనుంచి వేసి మళ్ళీ దాన్ని సీల్ చేసేయాలి. సీల్ చేసేసి దాన్ని మళ్ళీ గన్నీ బ్యాగ్ లో పెట్టాలి. ఎందుకంటే ఈ కవర్ చినిగిపోకుండా, మళ్ళీ సేవ్ గ్రెయిన్ బ్యాగ్ అనేది చినిగిపోకుండా గన్నీ బ్యాగ్ లో పెట్టి కుట్టి మనము పంపిస్తుంటాము. దానికి కొన్ని సర్టిఫికేషన్స్ అవి అవసరం. అంటే ఏంటంటే పర్మిషన్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు రెగ్యులర్గా పంపించే వాళ్ళని. అయితే దీనికి చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. రైట్ అండి. ప్రస్తుతం అందరూ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు కదా, ఇవి ఆర్గానిక్ ఉత్పత్తులు అని ఎలా నిర్ధారించాలంటారు? సర్టిఫికేట్ అంటే ఏమైనా ఉంటుందంటారా? దానికి ఎలా పర్మిషన్ తీసుకోవాలంటారు? ఆర్గానిక్ యాక్చువల్లీ ఆర్గానిక్ ఈజ్ నాట్ ద మ్యాటర్. ఆర్గానిక్ అనేది మ్యాటర్ కాదు. ఏంటంటే బేస్ విత్తనము అనేది నాటు అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరు ఈ రోజుల్లో ఎలా పండించారని చూస్తున్నారు, కానీ ఆ వచ్చిన సీడ్ అనేది జెన్యునా కదా, అది ఎలా వచ్చింది, డెవలప్ చేసిన బ్రీడా చూడట్లేదు. ఆ సీడ్ అనేది నాటు పద్ధతిలో పెంచిందైతే మనం సహజ వ్యవసాయంలో పండించే, ఎగ్జాంపుల్కి మన దగ్గర అరటిపండు ఉందండి, మనం కర్పూరము చక్కెరకేళ పండిస్తాము, ఆ అరటిపండు చూస్తేనే తెలిసిపోతుంది. అంటే దాని రంగు కానివ్వండి, దాని నుంచి వచ్చే స్మెల్తోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బయట దొరికే జీనైన్ బనానా ఇవి ఉన్నాయి, ఇవి 2 డేస్లో మనకి పండిన తర్వాత ఇంట్లోకి తీసుకొస్తే 2 డేస్లో పాడైపోతాయి. న్యాచురల్ బనానాలు ఏంటంటే అవి 5 డేస్ అయినా కానీ రంగు మారదు ఒకటి. ఇంకోటి దాని నుంచి వచ్చే స్మెల్ కానివ్యండి, ఆ టేస్ట్ కానివ్వండి, ఒకసారి ఆ టేస్ట్కి అలవాటు అయితే ఎవరు, మా దగ్గరనైతే బనానాకి క్యూఏ ఉంటుందండి. ఎందుకంటే అంటే ఏదైనా సరే బనానానే కదా, రైస్ కానివ్వండి ఏవైనా, ఇప్పుడు రైస్ తిన్నా కానీ ఆ టేస్ట్ తెలిసిపోతుంది దీంట్లో, ఆ మట్టి వాసన, ఆ ఒక రకమైన టేస్ట్. మామూలుగా బయట రైస్కి దీనికి చాలా తేడా ఉంటుంది. సో ఎవరైనా సరే ఎప్పుడైనా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు వాటిని చూస్తేనే అర్థమైపోతుంది. లేదు అనుభవం ఉన్న వాళ్ళైతే, వెనుకట మన వాళ్ళైతే చింత చెట్టు, మామిడికాయలు పచ్చళ్ళ సీజన్లో అయితే ఆ కాయను బట్టి, ఆ స్మెల్ని బట్టి ఈ కాయ ఆగుద్దా లేదా, లేకపోతే ఈ పండు ఎన్ని రోజులు ఉంటుంది, ఇది ఎంత టేస్ట్, పుల్లగా ఉంటుందా తీయగా ఉంటుందా చూడగానే చెప్పేవాళ్ళు. ఇప్పుడంతా టెక్నాలజీ మన దగ్గర లేదు, ప్లస్ చాలా మంది గుర్తుపట్టలేరు. కాకపోతే ఒక్కసారి అలవాటైన పండ్లు, న్యాచురల్ పండ్లు ఏవి వేరేవి అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు. బట్ లైఫ్ టైం మాత్రం ఎక్కువ ఉంటుంది న్యాచురల్ గా పండించిన వాటిలో, ఎప్పుడైనా మనకి లైఫ్ ఇస్తుంది. కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుండి. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నేను 10 సంవత్సరాల కింద డైరీ పెట్టాను. ఓకే అండి. డానిష్ గ్రిడ్లు తీసుకొచ్చాను. ఓకే, హలో, వింటున్నారు, చెప్పండి. అయితే నేను ఎక్కువ ఒంగోలు దగ్గర కొన్నాను, ఎఫ్2 బ్రీడ్ జెర్సీ ఉంది, జెర్సీ 28 లీటర్ల పాలు ఇచ్చింది, ఆలైన లైఫ్ టాక్స్ లో ప్రైస్ కూడా వచ్చింది ఎగ్జిబిషన్ కాబట్టి హైదరాబాద్ పెట్టినప్పుడు. ఓకే, అయితే మాకు ఎంత చేసినా ఆ 2 నెలల వరకే పాలిచ్చింది, తర్వాత 8-10 లీటర్లకు పడిపోయింది. దాని ఫీడ్ కాస్ట్కు, మెడికల్ ఎయిడ్కు మాకు సరిపోలేదు. నేను 6 రోజుల్లోనే 10 సంవత్సరాల కిందనే 3 లక్షల రూపాయలు బ్యాంక్లో లాస్ అయినాను. డైరీ ఉందని రైస్ మిల్ పెట్టినాను, రైస్ మిల్ పెట్టి దానికి డౌడ్ వెళ్తుందని రైస్ మిల్ పెట్టాను, రైస్ మిల్ పోయింది. దీనికి అనుబంధ కొట్టుకొని స్టిక్ ప్లాంట్ పెట్టాను, దాంట్లో కూడా మాకేమో గిట్టుబాటు కాలేదు. మేము ఆఖరికి నైస్ ఫ్యాక్టరీగా మార్చుకున్నాము, అది మా మేడం పేరు సులోచన పేరు మీద ఉంది, సులోచన కొండేటి సులోచన పేరు మీద నల్గొండలో ఉంది. స్టిక్ ప్లాంట్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఏం లేదు, డైరీ మీరు ఎదురు చెప్తున్నారు, డైరీ మాకు పెట్రోల్ అందరూ లాస్ అయిపోతున్నారు, దాని ఫీడ్ కాస్ట్కు మార్కెట్ లో పాల రేటుకు డిఫరెన్స్ ఉంది, అట్లాంటప్పుడు మీరు సజెషన్ ఎందుకు చేస్తున్నారు అని డైరీ పెట్టమని. డైరీ అనేది సజెషన్ ఏంటంటే, మనం చెప్తున్నది ఇండిజినస్ బ్రీడే అండి, జార్సీ హెచ్ఎఫ్ అయితే మన రికమెండేషన్ కాదు. ఇంకోటి ఏంటంటే మీరు తీసే మిల్క్ కానివ్వండి, ఏవైనా మార్కెట్లో మీరు
స్వయంగా మార్కెట్ చేసుకోవాలి ఏ రైతైనా సరే అండి. మీరు మళ్ళీ మీడియేటర్ ద్వారా వెళ్ళి కేంద్రంకి కానీ అలా పోసినట్టయితే మీకు ఎలాంటి లాభాలు ఉండవు. మీరు స్వయంగా మార్కెట్ చేసుకోగలగాలి మీరు ఏది పండించినా. మీరు అందుకే నేను ఒకటి చెప్తాను, మీరు ఎంత అమ్మగలరో అంతే పండించండి. ఎంత పండిస్తారో దాన్ని మార్కెట్ అంటే ఏ సీజన్లో ఏదమ్ముడు వద్దో అదే వేయండి ఎక్కువగా. ఇప్పుడు వాణిజ్య పంటలు అని చెప్పి మనం చాలామంది కాటన్ ఇలాంటివి వేస్తాం. ఏంటంటే అది ఒకరు డిసైడ్ చేసిన క్రాప్కే కాస్ట్కే మనం మీరు అమ్మాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఏదైతే అమ్మగలరో మీకు ఏదైతే మార్కెట్ ఉందో దాన్నే వేయండి, దాన్నే అమ్మండి. అది అలా చేస్తేనే రైతు అనేవాళ్ళు బాగుపడతారు. రైట్ అండి. వివిధ పంటలు డైరీ చిరుధాన్యాల సాగు గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.